అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఒక చిన్న పిల్లని బాధ్యతగా చూసుకోలేకపోయావు అంటే నేనేమనాలి? అది కాదు. ఇప్పుడు అర్థమైందా? నీకు అసలు బాధ్యత లేదని నేనెందుకంటానో? బాధ్యత ఉండుంటే ఇలా చేసుండేవాడివా? నిన్ను కాదు అన్నానికి కారణం అడిగావు కదా, ఇదే. బాబుకి ఏదైనా జరిగిరాంది జరుగుంటే జీవితమంతా బాధపడుతూ ఉండేదాన్ని. అసలు తప్పు నీది కాదు, నీ గురించి తెలిసి కూడా పిల్లాన్ని నీతో పంపించాను చూడు, నాదే తప్పు. నిరోషా చెప్పు. ఇదిగో నీ ఫోటోనే చూస్తున్నాను. బాబు ఎలా ఉన్నాడు? నిరోషా ఇప్పుడు కలవాలా? ఇప్పుడు చాలా కష్టం. నాకు నిశ్చితార్థం జరగబోతుంది. ఈ టైంలో కలవడం అనేది చాలా కష్టమైన విషయం. నేనిక్కడ ఉండకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నిశ్చితార్థం జరిగే టైంలో నేను లేకపోతే ఎలా చెప్పు? నిజమే, కానీ ఇంత కష్టపడింది ఒక్క రోజులో స్పాయిల్ చేయలేను కదా. కొంచెం ఆగు. సరే ఓకే, ఒక పని చేస్తాను. రేపు యూనివర్సిటీకి వెళ్తూ నిన్ను కలుస్తాను. అర్జెంట్ అంటున్నావు కదా. లేదు లేదు, నేనేం చెప్పలేను. నీ గురించి ఇప్పుడు ఎలా చెప్తాను? ముందు నిశ్చితార్థం అయిపోయాక అప్పుడు టైం చూసుకొని అంతా బయటపడతాను. నీ గురించి కానీ అమెరికాలో జరిగిన విషయాల గురించి కానీ అప్పుడైతేనే బయటపడతాను. సరే, నేను వచ్చేంతవరకు నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు. ఎందుకంటే ఫోన్ నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరైనా తీస్తే ప్రాబ్లం అవుతుంది. బాబు జాగ్రత్త, ఉంటాను. మేఘన గారు టెన్షన్లో ఉండుంటారు కదా గురు. కోపం ఆలోచనకి శత్రువు అనే మాట చాలా నిజం. అయినా తన కోపంలో కూడా న్యాయం ఉందిలే. రై, ఎందుకు రా నవ్వుతున్నావు?
తన కోపంలో న్యాయం ఉందంటావు. మళ్ళీ నిన్ను కోపడిందని నలిగిపోతావు. అవునరా, నేను ఎలాంటి వాడినో తెలుసు కూడా. మేఘన గారు నన్ను అలా అనడం కరెక్టేనా? అరే నిజంగా నేను తప్పు చేస్తే సారీ చెప్తాను కదా. మన కోపం ఎదుటి మనిషిని బాధ పెడుతుందని మేఘన గారు మర్చిపోతారా? అవునులే, బాధపడే మనిషి తన మనిషి కాదు కదా. నీ బాధ మేడం నిన్ను తిట్టిందనా? నీకు దక్కట్లేదనా? తను కోపంలో వెనక ముందు ఆలోచించకుండా తిట్టేస్తే. ఏమండి, స్టార్ రిపోర్టర్ గారు, నేనండి ప్రతిమని. అయితే ఏంటి? ఏ నువ్వు చదువుకోలేదా? నీకు మానస్ లేదా? పెడే ఫోన్. బస్సు ఏమైంది? నన్ను మేఘన గారు తిట్టారని నేను ఇంతలా ఫీల్ అవుతున్నాను. మరి నేను కూడా ప్రతిమను అనవసరంగా తిట్టేశాను కదా. తను కూడా బాధపడి ఉంటుంది కదా. అయితే నేను తప్పు చేయను. తప్పు చేస్తే ఒప్పుకుంటాను. అనవసరంగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టను. బాధ పెడితే ఆ మనిషికి నేను సారీ చెప్తాను. అలిగినట్టుంది, ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి అలిగావా? లేదు, ఆనందంగా ఉన్నాను. యునో, నన్నెవరైనా తిడితే చాలా ఆనందంగా గెంతులేస్తాను. సారీ, అప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను, అందుకే అలా ఏదేదో మాట్లాడేశాను. మాట్లాడేశాను అనకూడదండి, తిట్టేశాను అనాలి. ఇట్స్ ఓకే బాబా, ఐ అగ్రీ మై మిస్టేక్. హలో, టెన్షన్స్ అందరికీ ఉంటాయి సార్. యునో, ప్రతి మనిషి రోజులో 18 అవర్స్ లేచుంటే అందులో ప్రతి గంట ఏదో ఒక టెన్షన్తోనే ఉంటాడంట. ఓకే, నేను చేసిన పనికి సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. నా వల్ల మనిషి బాధపడడం నాకు నచ్చదు. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. అవును, నువ్వంత టెన్షన్గా ఉండడానికి రీజన్ ఏంటి? అది ఆదిత్య మిస్ అయ్యాడు. ఆదిత్యానా? అదే, ఎదురింట్లో ఉండే పిల్లాడు. ఆ బాబు మిస్ అయ్యాడు. ఆ టెన్షన్లో ఉంటే కరెక్ట్గా నువ్వు ఆ టైంకి ఫోన్ చేసావు, అందుకే అలా. సరే సరే, మీకు విషయం తెలుసా? ఈరోజు మీరు నాకు ఇంకా ఇంకా నచ్చేశారు. అదేంటి, ఇంకా ఇంకా ఎందుకు? అంటే తప్పు చేసి ఒప్పుకోగలిగే ధైర్యం ఉండి సారీ కూడా చెప్పగలిగే గొప్ప మనసు ఉండడం, రియలీ ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ప్రతిమ, నా కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఓకే బాయ్. హాయ్. ఏంటి? పొట్టి, ఏం
ఏంటిది ఇది నితిన్ అంకుల్ దగ్గర ఉంది నేను చూసాను దీని జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అవునా జరిగింది ఓ అంటే మన డాక్టర్ నితిన్ అవసరాల వెనకాల ఏదో పెద్ద కథే ఉందన్నమాట అసలు ఈవిడ ఎవరో తెలుసుకోవాలి ఏదో ఒకటి చేసి స్పైడర్మ్యాన్ నాకు చాలా భయంగా ఉంది భయం ఎందుకు అతను అమ్మని ఏమైనా చేస్తాడేమో అమ్మ నువ్వే ఎలాగైనా కాపాడాలి నువ్వెందుకు భయపడతావు నిత్య మీ అమ్మ ఎవరు ఈ నందగోపాల్కి కాబోయే భార్య సో తన గురించి నేను కాకపోతే వేరేవర్ తన బాధ్యత తీసుకుంటారు ఇదే చిరునవ్వు మీ అమ్మ మొహంలో వచ్చేలా చేస్తాను మిస్టర్ నితిన్ అవసరాల ముందు నీ హిస్టరీ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుంటాను లోపలికి రండి కూర్చోండి పర్వాలేదు మేము వెంటనే వెళ్ళాలి చాలా పనులున్నాయి అది మా మేఘన ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం మీరు తప్పకుండా రావాలి మిమ్మల్ని ఆహ్వానించాలనే వచ్చాం అలాగేనండి తప్పకుండా వస్తాం బాబు నందు అంకుల్ నువ్వు మా మేఘనకి మంచి స్నేహితుడివో శ్రేయోభిలాషివో గైడివో నిన్ను ఎలా అనుకోవాలో తెలియదు ఈరోజు మా మేఘన జీవితం బాగుపడుతుందంటే దానికి కారణం నువ్వే బాబు తన జీవితంలోకి దేవుళ్ళ వచ్చావు మా అందరి మనసుల్లో నీకో గొప్ప స్థానం ఉంది నువ్వు తప్పకుండా రావాలి బాబు అయ్యో తప్పకుండా వస్తానండి గురు నువ్వు కూడా రావాలి అస్సలు మర్చిపోవద్దు అలాగేనండి అదిగో ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మీ అందరి ఇష్ట ప్రకారం నేను నితిన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను Thank you.
ఏం జరిగినా అంతా మన మంచి కోసమే నందు. ఆ అమ్మాయి తన మనసులో మాట చెప్పేసింది. తనికి ఏం కావాలో అది ఎంచుకుంది. ఇక నువ్వు తనని మర్చిపోవడమే మంచిది. నా బాధ అదేనమ్మా, మర్చిపోలేను, వదులుకోలేను. సాయంత్రం ఫంక్షన్ టైంకి వస్తాను. అమ్మా, ఏం జరిగినా అంతా మన మంచికే అన్నారు కదా, మరి బాస్ చెప్తుంది కూడా మంచికే అయి ఉంటుందని అనుకోవచ్చు కదమ్మా. నితిన్ నితిన్ నితిన్, ఆగు. ఏంటోది నా? ఇప్పుడు నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళడం అవసరమా? అమ్మ వస్తుంది కదా వదిన, రిసీవ్ చేసుకోవాలి కదా. అదే, మీ అన్నయ్య గారికి చెప్తే ఆయన తీసుకొని వస్తారు కదా, నువ్వెందుకు వెళ్ళటం? ఎలాగో మీ అన్నయ్య అక్కడి నుంచే రావాలి. వస్తూ రైల్వే స్టేషన్కి వెళ్ళి అత్తయ్యని తీసుకొని వస్తారు. నీకు చాలా పనులున్నాయి కదా, నిశ్చితార్థం, షాపింగ్ చేయాలి, ఆ పనులు ఈ పనులు అంటూ చాలా పనులున్నాయి కదా. నిజమే వదిన, కానీ ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళకపోతే అమ్మకి కోపం వస్తుంది. ఇండియాకి వచ్చిన విషయమే చాలా లేట్గా చెప్పాను, ఇప్పుడు స్టేషన్కి కూడా వెళ్ళకపోతే అమ్మకి చాలా కోపం వస్తుంది. అమ్మకి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా వదిన. పెళ్ళి కాకుండానే అమ్మని మర్చిపోయావా అని, ఇక నాతో పనే ఉందిలే అని చాలా సీరియస్ అవుతుంది. అది నిజమేలే బన్నీ, కానీ ఎలాగో యూనివర్సిటీకి వెళ్ళాలి కదా వదిన. ఆ పని అయిపోగానే వస్తూ స్టేషన్కి వెళ్ళొస్తాను. సరే, తొందరగా రా, ఇంట్లో చాలా పనులున్నాయి, నువ్వు తప్పనిసరిగా ఉండాలి. అలాగే వదిన, వీలైనంత తొందరగా వస్తాను. నితిన్ నితిన్, వచ్చేటప్పుడు 100 లడ్డూ తీసుకుని రా, సరేనా? సరే వదిన. మర్చిపోకో. స్పైడర్మ్యాన్, నితిన్ అంకుల్ బయటికి వెళ్తున్నాడు, మన మిషన్ స్టార్ట్ చేయాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ రేణుక పెద్దమ్మకి చుట్టం కదా అతను? అవును. అతను ఏదో ఒక తప్పుడు పని చెయ్యాలే గాని నాకు దొరకకుండా పోడు. ఇన్వెస్టిగేషన్లో నాకు మంచి పేరుంది, నా గనక అతను దొరకాలి, ఆ నితిన్ సంగతి మీ పెద్దమ్మ సంగతి తేలుస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. సరే, నేను వెళ్ళి అంతా తేల్చుకొని వస్తాను. హాయ్ లడ్డు ఆంటీ, ఎలా ఉన్నారు? నన్ను ఆంటీ గింటి అన్నావంటే జాగ్రత్త. అబ్బో, సరే అయితే వదిన గారు, ఇది ఓకేనా? అవును. ఏంటి ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నారు. అంటే రోజు అందంగానే కనిపిస్తున్నారు, ఇవాళ కొంచెం ఎక్కువగా చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. బహుశా ఈ అందం ఈ చీర వల్ల అనుకుంటాను. కొత్త చీర? బహుశా ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, కొత్త చీర కొనుంటారు. అది సరే, గాని ఇంతకీ మీ మర్దిగారేంటి, ఎక్కడికో వెళ్తున్నారు? ఎంగేజ్మెంట్ ఉంది కదా, అలా బయట తిరగడం ఏంటి? మీరు వద్దని చెప్పాల్సింది. అలా ఊరికే తిరగటం మంచిది కాదు. తనే ఊరికే తిరగడం లేదు. ఆ మాటకొస్తే ఈ కాలనీలో మొత్తానికి ఏ పని పాటు లేకుండా తిరిగేది నువ్వు అక్కడవే. తను యూనివర్సిటీ వెళ్తున్నాడు, అక్కడ లెక్చర్ ఇస్తున్నాడు తెలుసా? ఓ, యూనివర్సిటీకి వెళ్తున్నారా? అయితే పెద్ద లెక్చర్ ఇస్తున్నట్టున్నారు యూనివర్సిటీలో. చెప్పా, ఆయన నీతో నాకు పనంటే.
వెళ్ళు వెళ్ళు. నీ సంగతి, మీ మర్ది గారి సంగతి, మీ ఇద్దరి సంగతి తెలుస్తాను. ఆయన గారు యూనివర్సిటీలో ఏ లెక్చర్ ఇస్తారో, ఏం చదివిస్తారో, ఏం చదువుతారో మొత్తం అంతా బయటికి లాగుతాను. నందు, దూకేరా రంగంలోకి. నేనేం అడగకుండానే మీరే సంబంధం సంబంధం అని చెప్పి పెళ్లి చూపులకి నన్ను తీసుకెళ్లారు. నాకు అబ్బాయి అంటే ఇష్టమే అని చెప్పాను. మనం సంబంధం ఓకే అని చెప్పి 3 రోజులవుతుంది. వాళ్ళు ఆలోచించుకొని చెప్తామన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక ఫోన్ లేదు, ఒక మాట లేదు. మీరు కూడా ఏం మాట్లాడకుండా హ్యాపీగా ఉన్నారు. అది కాదు ప్రతిమ, వాళ్ళు ముందు ఓకే అని ఒక మాట అన్నారు కదా, తర్వాతే ఆలోచించి చెప్తామన్నారు. అంటే అదేదో కావాలనే పౌరుషానికి అన్నారు అనుకున్నాం, అందుకే మేం ఫోన్ చేయలేదు. మీరలా ఫోన్ చేయకుండా ఉంటే నందు వాళ్ళమ్మగారు ఇంకో సంబంధం చూసుకుంటారు, అప్పుడు నేను. వద్దమ్మా వద్దమ్మా, నువ్వేం చేసుకోవద్దు. నువ్వు వియంకరాలతో ఫోన్ చేసి మాట్లాడు. చెప్పండి రమ్య గారు. వదిన గారు, మరి అదేంటంటే మీరు. అబ్బో నాన్సద్దు, మ్యాటర్ ఏంటో స్ట్రైట్గా చెప్పండి. మేము సంబంధం ఓకే అని చెప్పేశాం కదా, మీరు ఆలోచించుకుని చెప్తామన్నారు. మరి ఓకేనా కాదా అన్నది మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పరిస్థితి ఏంటో మాకే అర్థం కావడం లేదు. ఏంటి మీరనేది? ఇప్పుడు మేము ఏ ఆన్సర్ చెయ్యకపోతే మీరు వేరే సంబంధం చూసుకుంటారా? బాధపడకు నిరోష, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ఫోటోలో అమ్మాయి, ఈ అమ్మాయి ఒక్కటే. ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఇంకా తయారవ్వలేదే? తయారయ్యాను కదా. ఇలా తయారు కావడం ఏంటమ్మా? ఈరోజు నీకు నిశ్చితార్థం. ఇలా సాదాసీదగా తయారైతే ఎలా చెప్పు?